దిస్ ఈజ్ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్ మణికంఠ ఇనిషియేటివ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బనానా బజ్జీ, అరటికాయతో బజ్జీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ అది ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. లెట్స్ వాచ్. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న అరటికాయ, శనగపిండి, వంట సోడా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పిండి కలుపుకోవడానికి సరిపడేంత వాటర్. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఉప్పు, కారం పొడి, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు పిండి కలుపుకుందాము వాటర్తో. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. బజ్జీకి పిండి ఎంత మందంగా వస్తుందనేది ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. సో ఇది నార్మల్గా ఉంది. దీని ఇలా టెస్ట్ చేస్తే మీకు పిండి ఎంత మందంగా బజ్జీకి అంటుకుంటుందనేది తెలుస్తుంది. ఇలా పిండిలో ముంచి ఆయిల్ వేయాలి. ఈ బనానా బజ్జీ మాత్రం చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డైరెక్ట్గా బనానా ఇష్టం లేని వాళ్ళు ఇలా బజ్జీలాగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇవి ఈవినింగ్ స్నాక్స్లో చాలా చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను. టూ సైడ్స్ ఇలా లైట్ బ్రౌన్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్నాను. అండ్ తీసేస్తున్నాను. వేడివేడి అరటికాయ బజ్జీలు రెడీగా ఉన్నాయి. దీన్ని కెచప్తో సర్వ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఆనియన్తో కానీ లేదంటే డైరెక్ట్గా కూడా తినవచ్చు.